నమస్కారం అండి, నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్, సిఇఓ ఆఫ్ సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కేర్ కౌన్సిల్గా ఉన్నానండి. గత 16 సంవత్సరాలుగా నేను అక్యుపంక్చర్ మరియు ట్రెడిషనల్ మెడిసిన్ వైద్యంలో 16 సంవత్సరాలుగా నేను బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14లో సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్లో ప్రాక్టీస్ చేస్తున్నానండి. ఈరోజు మీతో షేర్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ప్రతి ఒక్కరు కూడా వినాల్సిన టాపిక్, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన టాపిక్, స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, అంటే మన మెంటల్ హెల్త్కి సంబంధించిన ముఖ్యమైన విషయం అండి. సో స్ట్రెస్ అంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరం కూడా ఇప్పుడున్న సమాజంలో, ఇప్పుడున్న పనితీరులో, ఇప్పుడున్న రోజువారీ మనకు ఉన్న అవసరాలకు ఎంతో రకంగా, ఎన్నో రకాలుగా మనం ఒత్తిడికి గురవుతున్న వాళ్ళు ప్రతి ఒక్కరం ఉన్నామండి. ఏదో రకమైన ఒత్తిడి. సో స్ట్రెస్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ చెప్పాలి అని అంటే ఏ లెవెల్కి వెళ్ళిపోయిందంటే దాదాపు, అంటే లేటెస్ట్ సైంటిఫిక్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే దాదాపు 70% మనకున్న రోగాలన్నీ కూడా స్ట్రెస్ వల్లే వస్తున్నాయి, స్ట్రెస్ వల్లే వస్తున్నాయని క్లియర్ కట్గా చెప్పగలుగుతున్నారు. అండ్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళకు కూడా 95% డిసీజెస్ అన్నీ కూడా కాంప్లికేట్ అవుతుంది కూడా స్ట్రెస్ వల్లేనండి. సో స్ట్రెస్ని మనం కరెక్ట్గా మేనేజ్ చేసుకోలేని పరిస్థితిలో అది మనకు డిప్రెషన్, యాంగ్జైటీ లాంటి ఎన్నో రకాల తీవ్రమైన మానసిక రుగ్మతలకు కూడా దారితీసే అవకాశం ఉందండి. సో స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, దానికి కొన్ని చిట్కాలు, కొన్ని సలహాలు ఇస్తాను. అండ్ ఆల్రెడీ డిప్రెషన్, యాంగ్జైటీ లాంటి మానసిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి కూడా మనం ఈరోజు వాళ్ళకున్న పరిష్కారాలు ఏంటి, వైద్య విధానాలు అందుబాటులో ఎలాంటి వైద్య విధానాలు ఉన్నాయి అనేది కూడా చర్చించుకోబోతున్నాం. అది దాటిపోయి ఇంకా సీరియస్ మెంటల్ డిసార్డర్స్తో బాధపడుతున్న వాళ్ళకి కూడా మనం ఈరోజు అందుబాటులో ఉన్న వైద్యం ఏంటి అండ్ వాటికి పరిష్కారాలు ఉన్నాయా లేవా అనేది కూడా మనం చర్చించుకుందామండి. సో ఫస్ట్ మనము స్టార్ట్ అవుతుంది ఏంటంటే స్ట్రెస్ అండి. స్ట్రెస్ అనేది అంటే ఒత్తిడి, మానసిక ఒత్తిడి. ఎప్పుడు వస్తుందండి ఒత్తిడి? వెన్ యు ఆర్ అన్ఆర్గనైజ్డ్. అన్ఆర్గనైజ్డ్గా ఉన్న వాళ్ళకే ఎక్కువగా ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. అంటే మనము టైంకి సకాలంలో మనం చేయాల్సిన పనులు చేసుకోకపోవడం వల్ల అది అనవసరంగా ప్రెషర్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ మనం వెల్ ఆర్గనైజ్డ్గా ఉండడం నేర్చుకోవాలి. ఒక చక్కటి డైట్, ఒక చక్కటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం మొదటి చాలా ప్రప్రథమంగా మనం ఫాలో అవ్వాల్సిందండి. అంటే మనం ఒక రకంగా చెప్పాలంటే మిరాకిల్ మార్నింగ్స్ అని అంటాం. అంటే పొద్దున లేవడం చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే ఒక 5 గంటలకు 6 గంటలకు కనీసం లేచి కొంత వ్యాయామము, కొంత మెడిటేషన్ లాంటివి రోజువారీగా మనకు శరీరానికి, మన మనసుకి మెడిటేషన్, శరీరానికి వాకింగ్ కానీ యోగా కానీ చేయండి. మన మనసు కోసం, మన మైండ్ సెట్ కోసం కంట్రోల్ చేసుకోవడానికి మనకు మెడిటేషన్ లాంటివి ఉన్నాయండి. సో రోజు మనకు ఇది మన మన మార్నింగ్ వచ్చేసి పర్ఫెక్ట్గా మనం స్టార్ట్ చేయగలిగితే అదే మన త్రూ డే అదే ఎనర్జీతోని రెప్లికేట్ అవుతుందండి. సో అందుగురించే మార్నింగ్స్ అన్నిటినీ కూడా మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే అవి మనకు మిరాకిల్ మార్నింగ్స్గా అవుతాయి అనేది చాలా సైంటిఫిక్గా ప్రూవ్ అయిన అంశం. సో ఫస్ట్ మార్నింగ్ కంపల్సరీ ప్రతి ఒక్కరం కూడా స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవాలి అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మార్నింగ్ లేవడం అలవాటు చేసుకోవాలి. శరీరం కోసం ఏదో వ్యాయామం, కనీస వ్యాయామం ఉండడం తప్పనిసరి. అలాగే మెడిటేషన్ లాంటి పద్ధతులను కూడా ఫాలో అవ్వడం తప్పనిసరి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ వర్క్ విషయంలో చూసుకుంటే ఆర్గనైజ్డ్గా ఉండాలి. ఆర్గనైజ్డ్గా ఉండాలి అని అంటే ఒక టైం టేబుల్ అనేది ఫాలో అవ్వాలి. ఏ టైంకి తినాలి, ఏ టైంకి మనం పనులు చేసుకోవాలి, ఏ టైం లోపు మన పనులన్నీ ఫినిష్ చేయాలనేది ఒక టైం టేబుల్ లాగా ప్రిపేర్ చేసుకొని టైం టు టైం ఆ వర్క్స్ అన్ని కరెక్ట్గా చేసుకుంటే అనవసరమైన ఒత్తిడి అనేది మనం గురవ్వకుండా మినిమైజ్ చేసుకోగలం. అంటే ఒత్తిడి లేకుండా జీవితం ఉంటుంది అని అంటే అది 100% ఇప్పుడున్న కాలంలో అది అసాధ్యం. బట్ మనం అనవసరంగా ఒత్తిడి గురవ్వకుండా మనం తీసుకోవాల్సిన చర్యలు, దినచర్యలు అవి మనం పాటించడం చాలా అవసరం. దానివల్ల అట్లీస్ట్ మినిమైజ్ చేసుకొని మనం కొంతవరకు మేనేజ్ చేసుకునే అవకాశం ఉంటుందండి. సో ఎక్కువగా ఒత్తిడి ఎప్పుడు ఫీల్ అయినా కూడా ఎనీటైమ్ మెడిటేషన్ చేసుకోవడం,
చాలా మంచిది, శ్రేయస్కరం. ఆ పనులు ఆపేసేయండి కొంచెం ఒత్తిడిగా ఫీల్ అయినప్పుడు, లేదా మీ ఫ్రెండ్స్తో యాక్టివిటీ స్పెండ్ చేయండి, లేదా పిక్చర్లు సినిమాలు కానీ అలాంటివి ఏమైనా అలవాట్లు ఉంటే అది చేయండి. కానీ అనవసరమైన అలవాట్లు వెలకండి, ఎందుకంటే చాలామంది ఒత్తిడిని కరెక్ట్గా వాళ్ళు మేనేజ్ చేసుకోలేక స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ డ్రగ్స్ కానీ ఆ దారిలో వెళ్ళిపోతారు. ఆ దారి వల్ల మీకున్న స్ట్రెస్ వదిలేయండి, ఇంకా లైఫే కాంప్లికేట్ అయిపోతుంది. సో అలాంటి దారి పట్టకుండా సరైన దారిలో స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోండి. ఇది ఒక విషయం. సో చాలామంది ఈ స్ట్రెస్ని సరిగ్గా మేనేజ్ చేసుకోలేక వాళ్ళు ఏం చేస్తారు అని అంటే డిప్రెషన్కో లేకపోతే యాంగ్జైటీకో, యాంగ్జైటీ అంటే రేపేం జరగబోతుంది, ఇప్పుడేం జరగబోతుంది అని ఒక మానసిక ఆందోళనలో ఎప్పుడూ ఉండిపోవడము, లేదా డిప్రెషన్ అంటే ఏ పని చేసుకోకుండా ఏ పని చేయలేక చితికి పడిపోవడం, అంటే బ్రెయిన్ కంప్లీట్గా నంబ్ అయిపోయి ఏ పని చేసుకోలేని పరిస్థితి, ఏమి జరుగుతుందో ప్రాక్టికల్ వరల్డ్లో అర్థం కాని పరిస్థితిలో కంప్లీట్గా మైండ్ వీక్ అయిపోయి వాళ్ళు పూర్తి స్థాయిలో డౌన్, అంటే పూర్తిగా డౌన్గా ఫీల్ అవుతారు వాళ్ళ యాక్టివిటీ, లైఫ్ యాక్టివిటీ. సో అలాంటి పరిస్థితుల్లోనే వాళ్ళు డిప్రెషన్ గురయ్యే అవకాశం ఉంది, ఇలా యాంగ్జైటీ. సో ఇది ఒక రకంగా హైపర్ యాక్టివిటీ, ఇది ఒక రకంగా అండర్ యాక్టివిటీ ఉంటుందండి మానసికంగా. సో వీటిని సరిగ్గా మేనేజ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకు మెల్లిగా ఇంకా పెద్దగా మనకు చెప్పాలంటే ప్రమోషన్ గురయ్యి ఇంకా మెంటల్ డిసార్డర్స్కి మనం గురవుతూ ఉంటాం. అంటే చాలా రకాలు ఉన్నాయి. సో ప్రజెంట్ ఈ డిప్రెషన్ యాంగ్జైటీకి మనకు చక్కగా సైకియాట్రిస్టులు అందుబాటులో ఉన్నారు. వాళ్ళు మనకు మంచి చక్కగా కౌన్సిలింగ్ ఇచ్చి మన లైఫ్ని, లైఫ్ స్టైల్ని ఎలా లీడ్ చేయాలో వాళ్ళు కూడా మంచి డైరెక్షన్స్లో ఇస్తున్నారు. కానీ ఇవన్నీ ఫాలో అయినా కూడా మీరు మీ డిప్రెషన్ని, యాంగ్జైటీని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం, స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం అన్నప్పుడు వాళ్ళు మోస్ట్లీ డ్రగ్ థెరపీ స్టార్ట్ చేస్తారు. సో డ్రగ్ థెరపీ వల్ల, మత్తు మందుల వల్ల మీకు వచ్చే మేలు ఏం లేదండి, అది ఒక్కటి గుర్తుపెట్టుకోకండి. సైకియాట్రిస్ట్లు ఇచ్చే మెడిసిన్స్ వల్ల మీకు వచ్చే ఉపయోగం ఏం లేదు, ఉల్టా మీకు దానివల్ల కాంప్లికేషన్స్ అవన్నీ లీడ్ అవుతూ ఉంటాయి. సో ప్రోయాక్టివ్గా ఉండడం నేర్చుకోండి. సో అన్కంట్రోల్డ్ స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటి మానసిక పరిస్థితులు మనకు డెవలప్ అయినప్పుడు సైకియాట్రిస్టుల దగ్గరికి వెళ్ళి మనం కౌన్సిలింగ్ వరకు మంచి ఉపశమనమే ఉంటుంది. బట్ కౌన్సిలింగ్ తీసుకొని మన లైఫ్ స్టైల్లో మనం చేస్తున్న తప్పులని కరెక్ట్ చేసుకొని సరైన లైఫ్ స్టైల్ లీడ్ చేయడం కరెక్ట్ ప్రాసెస్. కానీ అదే మనకు హార్మ్ఫుల్ డ్రగ్స్, సెడేటివ్స్ ఇవ్వడం స్టార్ట్ అవుతుందండి, అక్కడ మనకు చాలా రకాలుగా హాని జరుగుతుంది. ఎందుకంటే మెంటల్గా మనకు చాలా రకాలుగా మనకు ఇంకా కొత్త డిసార్డర్స్ వచ్చే అవకాశం ఉంది. తాత్కాలిక ఉపశమనం కోసం మనం ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుందండి. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనము మన డైట్, లైఫ్ స్టైల్ అని కరెక్ట్ చేసుకున్న మనకు ఈ స్ట్రెస్, యాంగ్జైటీ డిసార్డర్స్ మనకు కంట్రోల్ అవ్వట్లేదంటే అది మనం శరీరంలో జరుగుతున్న ఇంబ్యాలెన్స్ అని గమనించాలండి. సో దానికి ఒక రకంగా చెప్పాలంటే మనము తీసుకునే సెడేటివ్స్ ఏమాత్రం కూడా మనకు, అంటే తాత్కాలిక ఉపశమనం ఇస్తుంది కానీ దాని నుంచి కంప్లీట్గా బయటపడి కంప్లీట్ క్యూర్ అయ్యే ఉపాయం మాత్రం కాదు అని మనం అందరం తెలుసుకోవాలి. ఎందుకు అనంటే ఈ మధ్యనే మనకు పరిశోధనల్లో తేలింది ఏంటంటే, మనకు మన ఇమోషన్స్ అన్నీ కూడా మన అవయవాలకు, మన డైజెస్టివ్ సిస్టమ్కి కంప్లీట్గా లింక్ అయి ఉంది. బ్రెయిన్ కంటే ఎక్కువగా న్యూరాన్ యాక్టివిటీ మన డైజెస్టివ్ సిస్టంలో ఉంది. సో మన అవయవాల పనితీరులో చిన్న చిన్న మార్పులు రావడం వల్ల దానికి సంబంధించిన ఏదో ఒక ఇమోషన్ డిస్టర్బ్ అవుతుంది అని మనకు కొత్త పరిశోధనల్లో తేలింది. సో దానికి తోడు చూడండి, ఇలాంటి ఆల్రెడీ బుక్స్ కూడా రిలీజ్ అయ్యాయి, మైండ్ గట్ కనెక్షన్. అంటే మీ బ్రెయిన్కి, మీ మైండ్కి, మీ గట్ అంటే మీ డైజెస్టివ్ సిస్టమ్కి ఉన్న కనెక్షన్ ఏంటి అనేది ఈ మధ్య అన్ని రకాల పరిశోధనల్లో మనకు బయటపడింది. సో మనం ఒక రకంగా చెప్పాలంటే కంప్లీట్ ఇప్పుడున్న ట్రీట్మెంట్ అంతా కూడా, మెంటల్ హెల్త్కి చేసే ట్రీట్మెంట్ అంతా కూడా బ్రెయిన్ ఫోకస్డ్ ట్రీట్మెంట్ ఉందండి. బ్రెయిన్నే రకరకాలుగా కెమికల్ సెడేటివ్స్ ఇచ్చి బ్రెయిన్ని ట్రీట్ చేస్తున్నాం. కానీ బ్రెయిన్ని ట్రీట్ చేయడం, బ్రెయిన్ అసలు ప్రాబ్లం కానే కాదండి. దానివల్ల సంవత్సరాల కొద్దీ వాళ్ళు మందులు వాడుకున్న వాళ్ళకు తాత్కాలిక ఉపశమనం కూడా కలిగే అవకాశం కోల్పోయి ఇంకెక్కువగా కాంప్లికేషన్, ఇంకెక్కువగా సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్, ఇంకెక్కువగా మెంటల్ డిసీజెస్ రావడం జరుగుతూ ఉంది. ఆల్రెడీ చాలామంది మీలో కూడా ఇలాంటి సఫరింగే చాలామంది సఫర్ అవుతున్నారు. సో దీనికి పరిష్కారం ఏంటి అనేది ఈరోజు మనం చర్చించుకుంటే,
యాక్చువల్గా మన సాంప్రదాయ వైద్యాలు, మన వేల సంవత్సరాల నుంచి పాటిస్తున్న సాంప్రదాయ వైద్యాలు కూడా మానసికంగా అంటే ఈ డిప్రెషన్, యాంగ్జైటీ ఇలాంటివి వాటికి కూడా చక్కటి వైద్యం అందుబాటులో ఉంది. అప్పటి పూర్వము మనము చూసుకుంటే వాళ్ళు ఈ మనసు సంబంధించింది, ఈ మనసులో ఉన్న అంటే మైండ్కి సంబంధించిన ఏవైతే ఇమోషన్స్ ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిగా మన అవయవాలకు కనెక్టెడ్గానే ఉంది అని వాళ్ళు అప్పటి నుంచే గ్రహించి, మన ట్రీట్మెంట్ ఎవరికైనా ఇలాంటి సమస్యలు వస్తే ట్రీట్మెంట్ పూర్తిగా కూడా అవయవాల పనితీరు కరెక్షన్ చేసుకునే మార్గంలో ఉండేదండి. సో మేము సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్లో ఇలాంటి వైద్యమే ఆల్రెడీ కొన్ని క్రానిక్ పేషెంట్స్కి ఇవ్వడం జరిగిందండి. అంటే డిప్రెషన్, యాంగ్జైటీ, రకరకాలుగా మెంటల్ డిసార్డర్స్, క్రానిక్ ఫెటిక్ సిండ్రోము, సిజోఫ్రీనియా లాంటి మెంటల్ డిసీజెస్తో బాధపడుతున్న పేషెంట్స్ కొంతమందికి మేము ఈ దాదాపు 15-20 సంవత్సరాల నుంచి 20-30 రకాల డ్రగ్స్ వాడుతూ చాలా తీవ్రంగా బాధపడుతున్న వాళ్ళందరినీ కూడా మేము కొంతమందికి చక్కగా 5-6 నెలలు వ్యవధిలో వాళ్ళ ఆహారము, వాళ్ళ జీవనశైలి మారుస్తూ వాళ్ళకు మేము సాంప్రదాయ వైద్యము, యాక్యుపంక్చర్, కొన్ని రకాల హర్బల్ మెడిసిన్స్ ద్వారా పూర్తిగా మళ్ళీ నార్మల్కి తీసుకురావడం జరిగింది కేవలం 5-6 నెలల ప్రాసెస్లోనే. సో చూడండి ఎంత చక్కగా, అంటే ఇప్పుడు మీకు ఈ వీడియో తర్వాత నేను కొన్ని టెస్టిమోనీస్ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను, ఎలా వాళ్ళు పూర్తిగా అంటే 20-30 సంవత్సరాల నుంచి బాధపడుతున్న వాళ్ళు, మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళకు వాళ్ళకి ఎలాంటి పరిష్కారం లేక తీవ్రంగా ఇంకా ఎక్కువగా కృంగిపోయిన వాళ్ళు, కొంతమంది సైకియాట్రిస్ట్ డాక్టర్సే మా ట్రీట్మెంట్ ఇప్పుడు తీసుకోమని సలహా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ వైద్యాన్ని గుర్తించిందండి, గుర్తించి క్లినికల్లీ ప్రూవెన్గా నిర్ధారించబడిందని ఆల్రెడీ ఇచ్చింది. సో కొంతమంది సైకియాట్రిస్ట్లు ఎవరైతే పేషెంట్స్ మంచి కోరుకునే వాళ్ళు ఉన్నారో అలాంటి డాక్టర్స్ కొంతమంది మాకు ఆల్రెడీ పెద్ద పెద్ద, నేను ఈరోజు చెప్పను కానీ చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్ నుంచి సైకియాట్రిస్ట్లు ఇప్పుడు మాకు రెఫర్ చేయడం జరుగుతుంది. అండ్ కొన్ని వందల మంది సివియర్ మానసిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, మందులు వాడినా ఎలాంటి ఉపయోగం లేని వాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఇప్పుడు 5-6 నెలల వ్యవధిలోనే పూర్తి స్థాయిలో మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఎలాంటి మందులతో అవసరం లేకుండా, అంటే మా మందులు కానీ మా ట్రీట్మెంట్ కూడా అవసరం లేకుండా మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారండి. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సారాంశం ఏంటంటే, పూర్తి స్థాయిలో మనకు మానసికంగా సమస్యలు ఉంటే వాటికి కేవలం మందులు అనేది తాత్కాలిక ఉపశమనం అండి. మీకు సంపూర్ణంగా క్యూర్ అవ్వాలి అనుకుంటే కంపల్సరీ అక్యుపంక్చర్, ట్రెడిషనల్ మెడిసిన్ని మీరు ఫాలో అవ్వడమే ఉత్తమం అండి. మీరు ఎప్పటి వరకు అలాగే మందులు వాడుతూనే ఉంటారో ఆ చక్రవ్యూహంలో నుంచి ఎప్పుడు బయటపడరండి. ఈ మధ్య డాక్టర్స్ కూడా, అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే సైకియాట్రిస్టులు ఇప్పుడు ఫాలో అవుతున్న విధానాలన్నీ కూడా మళ్ళీ రీరైట్ చేసుకోవాల్సిన సమయం వచ్చిందండి. అంటే వాళ్ళు కూడా కంప్లీట్గా బ్రెయిన్ని టార్గెట్ చేసి మెడిసిన్ ఇవ్వకుండా ఇప్పుడు ఆరోగ్యం కూడా, సరైన ఆహారం కూడా, ఇవన్నీ అంటే మన అవయవాల పనితీరును కూడా మెరుగుపరిచేలాగా ఇస్తే కానీ మంచి చక్కటి ఉపశమనం జనాలకు వస్తుందండి. సో మీకు ట్రెడిషనల్ సాంప్రదాయ వైద్యంలో 100%కి 100% మనకు మంచి పరిష్కారం ఉందండి. మీకు ఎవరన్నా ఇలాంటి మానసిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు పూర్తి స్థాయిలో సూసైడల్ టెండెన్సీస్ ఇలాంటివన్నీ డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు మానసికంగా ఇలాంటి పరిష్కారం కనబడదు. ఎంత పెద్ద పెద్ద రినౌండ్ సైకియాట్రిస్ట్ల దగ్గరికి వెళ్ళినా వాళ్ళకి ఎలాంటి పరిష్కారం కనబడట్లేదు. అలాంటి సమయాన వాళ్ళకు రకరకాలుగా ఇంకా ఎక్కువగా ఒత్తిడికి గురై ఇంకా ఎక్కువగా మానసికంగా కృంగిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఎవరికైనా కూడా ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు, స్ట్రెస్కి గురవుతున్న వాళ్ళు, లేకపోతే యాంగ్జైటీకి గురవుతున్న వాళ్ళు, డిప్రెషన్ గురవుతున్న వాళ్ళు, లేకపోతే ఏదైనా మానసికంగా ఇంకా ఎక్కువ తీవ్రమైన రుగ్మతలతో బాధపడుతున్న వాళ్ళందరికీ ఈ వీడియో తప్పక షేర్ చేయండి, ఈ అవేర్నెస్ పెంచండి. ఎందుకంటే చాలామందికి ఈ విషయం గురించి తెలియకనే మనకు ఇంకెక్కువ ప్రాబ్లం వస్తుంది. సో అవేర్నెస్ వల్ల చాలామందికి మేలు చేకూరుతుందని కోరుకుంటున్నాను. అంటే ఈ సమస్య రేపు మీలో ఎవరికన్నా కూడా రావచ్చు. సో దీని అవగాహన కూడా కలిగించడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి దయచేసి ఇది అందరికి షేర్ చేసుకొని ఈ నాలెడ్జ్ అందరూ డెవలప్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం.